నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు మనకి యమహా ఫ్యాషన్ బండి ఒకటి సర్వీసింగ్ వచ్చింది. సో దాంట్లో వచ్చి షాకప్ జార్లు వచ్చేసి బాగా కిందికి దిగిపోతున్నాయి. సో మనం దాంట్లో షాకప్ జార్ ఆయిల్ సీలు, షాకప్ జార్ స్ప్రింగ్స్ వేస్తున్నాము. సో మీకు షాకప్ జార్ ఎలా, స్ప్రింగ్స్ ఎలా వేస్తున్నాము, ఎలా ఓపెన్ చేస్తున్నాము అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ దగ్గర చూపించు. చూస్తే ఇది వచ్చేటంటే ప్లెయిన్గా ఉంది. ఇక్కడ దీన్ని మనకి థ్రెడ్డింగ్ ఇట్లా అట్లాంటివి ఏమీ లేవు. సో ఇది ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి పైన షాకప్ జార్స్ ఓపెన్ చేయాలంటే ముందు ఆ పైన కొంచెం లూజ్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేయి. కింద కొంచెం లూజ్ చేసి పై మొత్తం తీయాలి. సో వచ్చేసింది ఇది కూడా. సో ఇది చూడండి, ఇది కూడా, ఇది కూడా వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ ఇటు నుంచి తీయాలనేది ఇక్కడ మైనస్ కానీ థ్రెడ్డింగ్ కానీ అట్లాంటివి ఏమీ లేదు. సో అది ఎలా ఓపెన్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఇలా ఇచ్చాడు, ఇలా ఇచ్చినప్పుడు ఎలా ఓపెన్ చేయాలి. ఓకే, మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇట్లా ఫ్లాట్గా ఇచ్చాడు. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే దీని లోపల లాక్లు ఉంటాయి, దీన్ని ముందుకు నొక్కి కిందికి నొక్కి ఆ లాక్ అనేది తీయాలి. అట్లా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లాక్ ఉంటుంది సైడ్కి, ఆ లాక్ తీస్తేనే మనకి అది అనేది బయటకు వస్తుంది. ఓకే, ట్రై చేద్దాం, ఆగండి. నేను నొక్కుతాను, నొక్కనండి. సరే, చూపించు మెల్లగా. సో ఇక్కడ ఇట్లా లాక్ ఉంచండి. ఈ లాక్ వస్తే మనకు అది అనేది పైకి వచ్చేస్తుంది. అది లాక్ ఇట్లా లాక్ వచ్చిన తర్వాత ఇట్లా కింద కట్ట ప్రెస్ చేస్తారు అనుకోండి. చూడండి, అట్ట ఎగిరిపడిపోయిందో అదనమాట. ఇది ఎట్లా ఇచ్చాడు చూడు, ఇట్లా ప్లెయిన్గా ఇచ్చాడు, ఇట్లా ప్లెయిన్గా ఇచ్చాడు. దీనికి చూసారా, లోపలకి థ్రెడ్డింగ్ అయితే ఓ లేదు, ఓరింగ్ ఉంది. దీనికి ప్రెస్సింగ్ టైప్ ఇచ్చాడు. అంటే ఇది షాకప్ జార్ ఓపెన్ చేసేది, ఇది డిఫరెంట్గా ఇచ్చాడు. స్ప్రింగ్ స్ప్రింగ్ కూడా వచ్చేసి సేమ్ ఇచ్చాడా, మొత్తం గ్యాప్ అనేది గ్యాప్ వచ్చేసి సేమ్ ఇచ్చాడు స్ప్రింగ్ కూడా. ఓకే, ఎరిగిపోలేదు ఇక మధ్యలో ఏమి. సో అది అట్లా ఓపెన్ చేసుకోవాలి దీన్ని అయితే. దీంట్లో ఆయిల్ ఎంత పోయాలనేది కూడా మీకు క్లియర్గా పోసి చూపిస్తాను. ఇది కట్టుకుంటుంది, ఇది పెద్ద స్కూటర్ తీసుకుపోయింది. లేకపోతే అవి రికార్డ్ అవుతుందా, రికార్డ్ అవుతుందా అయ్యా.
కొట్టుచూడు మళ్ళీ చిన్న సో లాక్ అట్లా వచ్చింది. లాక్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. అది కిందకు ప్రెస్ చేసి మనకి ఇట్లా లాక్ ఇస్తున్నాడు కిందకు ప్రెస్ చేసుకుంటే. సో అది ఇట్లా కిందకి ఇట్లా కొడితే పైకి చూసారా ఎట్లా ఎగిరిపడిపోయిందో అట్లా ఎగిరిపడిపోద్ది. ఇది అనమాట ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఇదేంటి ఎలా తీయాలని చెప్పి తల పట్టుకోవాలి వస్తుంది. సో ఇదనమాట మొత్తం దీంట్లో అసలు ఆయిల్ రాలేదు. అదే పరిస్థితి. ఆయిల్ సీల్ చూసారు దీని ఆయిల్ సీల్ వచ్చి చాలా కాస్ట్ ఉంది. దీని ఆయిల్ సీల్ చూసారా చిన్న స్కూటీ పెప్పుకి ఇచ్చినట్టు ఇచ్చాడు పైపు చిన్న పైప్ ఇచ్చాడు. కానీ ఒక్క దీని ఒక్క ఆయిల్ సీల్ వచ్చేసి దాదాపుగా చాలా కాస్ట్ ఉంది. దీని కాస్ట్ అయితే చెప్పేస్తున్నాను. ఇది ఆయిల్ సీల్ వచ్చేసి ఒక్కొక్క ఆయిల్ సీలే 250 రూపాయలు ఉన్నాయి దీని ఆయిల్ సీలు. అలాగే చూడండి అలాగే దీని స్ప్రింగ్స్ కూడా వచ్చేసి స్ప్రింగ్స్ కూడా తీసుకొచ్చాను యమహాయే యమహాయే దీని స్ప్రింగ్స్ కూడా వచ్చేసి 120 రూపీస్ సెట్ అవుతున్నాయి. సో ఆయిల్ సీలు సెట్ అవుదా మళ్ళీ మార్చి రావాలైతే ఇప్పుడు ఓపెన్ చేసుకొని అట్లని ఏం చేయాలంటే మనకు మామూలుగా చెప్తే పెద్ద ఇస్తున్నారు. మనం ఏం చేద్దామంటే అట్లని ఆయిల్ సీల్ బయటికి తీసి బయటికి తీసిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి తీసుకొద్దాం మళ్ళీ. ఎందుకంటే ఇలా కష్టం అనమాట. ఎందుకంటే మనం అడిగి తీస్తే ట్రై చేద్దాం ఒకసారి మనం. ఒకవేళ లేవు అంటే మాత్రం మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది వీటికి. ఎందుకంటే ఇవి షాక్ అబ్జర్వర్ మొత్తం ఆ పైపులు అనేవి మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి యాక్షన్ ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఆ స్ప్రింగ్స్ ఆయిల్ సీలు ఒకవేళ దొరకకపోతే ఎందుకంటే ఫ్యాషన్ బండి కదా దొరకకపోతే మాత్రం మనం ఆర్డర్ పెట్టి తెప్పించాలి. 1 or 2 డేస్ పడుతుంది ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడైతే మీకు అది నేను ఆయిల్ సీల్ వేసేటప్పుడు మీకు మళ్ళీ ఆ విషయాలు మళ్ళీ చెప్తాను. సో ఆయిల్ సీలు బయటికి తెద్దాం. తీసిన తర్వాత అది ఎంత ఎట్లా ఉంది మీకు చూపిస్తాను. పైన క్యాప్ అది అటు చూపిస్తుంది. ఓకే పైన క్యాప్ అది. సో దీనికి ఎట్లా ఒక లాక్ ఉంటుంది కదా లాక్ మనకు తెలిసింది. అన్నిటికి ఇచ్చినట్టే దీనికి లాక్ ఇస్తాడు. ఓకే ఇది లాక్. దీన్ని మనం ఇప్పుడు ఆయిల్ సీల్ బయట తీయాలి. దీనికి వచ్చేసి 6 నెంబర్ ఇచ్చాడా అలాంటి 8 నెంబర్ ఇచ్చాడా 8 నెంబర్ ఇచ్చాడు ఎలాంటి. సో అది ఎలా తీయాలని చూసి చూద్దాం మనం ఎలాంటి పెట్టేసి. ఆ బ్యాక్ సైడ్ హౌసింగ్లో 8 నెంబర్ ఎలాంటి హెడ్ స్క్రూ ఇచ్చాడు. మనం 8 నెంబర్ ఎలాంటి పెట్టి తీయాలి. యాక్చువల్గా ఇది చాలా టైట్ ఉంది భయ్య. మరి ఫస్ట్ టైం ఓపెన్ చేయడం అనుకుంటా. అది వేరే బోల్ట్ పెట్టి మనం కొంచెం ట్రై అటు ఇటు చేసి ట్రై చేసినా కూడా ఏం రా ఏమాత్రం రాలేదు. ఇది హౌసింగ్లో నట్ అనేది బోల్ట్ అనేది అసలు ఏమాత్రం రావట్లేదు. చాలా ట్రై చేసాం అప్పటికి రాకపోయేపటికి మనం రస్ట్ స్ప్రే కొట్టాం. రస్ట్ స్ప్రే కొట్టేసి ఒక 3 hours 4 hours కూడా వెయిట్ చేసాం అయినా రాలేదు. అప్పటికి లాస్ట్కి ఫైనల్గా ఏం చేసామంటే ఇంకా అట్లా హౌసింగ్నే మొత్తం తిప్పేసాం. ఇంకా తిప్పేసి బయటికి తీసాం. సో అలాగనే బయట కనీసం బయటకు వచ్చింది కదా అని చెప్పేసి అనుకున్నాము. ఆయిల్ సీల్ అయితే మొత్తానికి అది హౌసింగ్ అయితే మొత్తం అట్లా బయటికి తిప్పి బయట తీసాము. ఆ పైప్ నుంచి వేరు చేసాము. చూసారు కదా ఇట్లా అయితే ఓపెన్ చేసాము. అలాగే సరే అట్లా అని చెప్పేసి దానికి ఆ బోల్ట్ ఎప్పటికైనా వస్తుందేమని చెప్పి మన దగ్గర గ్యాస్తో వెల్డింగ్ హీట్ చేసి చూసాము. ఎంత చేసినా కానీ హీట్ చేసాము. అయినప్పటికీ ఆ స్క్రూస్ అనేది ఎంత మాత్రం ఏమాత్రం రాలేదు. ఎంత హీట్ చేసినప్పటికీ రెండింటి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. సో అందుకని చెప్పి ఫైనల్గా వాటిని వదిలేసాం. ఎందుకంటే హౌసింగ్ తిప్పుతున్నాం. హౌసింగ్ తిప్పి టైట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంక దాన్ని అయితే తీయలేదు వదిలేసాము. ఆయిల్ సీల్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది పెప్ప ఆయిల్ సీల్ లాగా వచ్చింది చిన్నగా వచ్చింది. చూసారా మీకు అటు బ్యాక్ సైడ్ కింద సైడ్ నుంచి వేయాలి ఆయిల్ సీలు. సో ఆయిల్ సీల్ అనేది మళ్ళీ పైపులు అయిపోయి యాజిటీజ్గా పెట్టేసేసి పైపులు పెట్టేటప్పుడు ఫ్రెండ్స్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటిని. అట్లా పెట్టేసి మన హౌసింగ్ మళ్ళీ యాజిటీజ్గా తిప్పి తీసాం కదా అలాగే మళ్ళీ తిప్పి టైట్ చేసుకుందాం. ఓకే దీన్ని అట్లా ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఆయిల్ సీల్ అనేది చూడండి ఆయిల్ సీల్ ఇక్కడ మీకు చూపించాను. ఇట్లా కింద సైడ్ వచ్చేసి నీ పెట్టుకోవాలలాగా కింద సైడ్ అలా పెట్టుకుంటే దీని మీద కొట్టడానికి మన దగ్గర అట్లని ఆయిల్ సీల్ని కింది కొట్టడానికి మన దగ్గర బుష్లు ఏం పని చేయట్లేదు. సో పెద్దగా అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం
ఏదైతే పాత ఆయిల్ సీల్ ఉందో కదా తీసింది, అదే ఆయిల్ సీల్ పైన పెట్టేసేసి కొత్త ఆయిల్ సీల్ పైన పెట్టేసి మళ్ళీ ఆ బుష్ పెట్టేసుకొని ఆ పైపుని పైకి లేపుకొని కింది కొట్టుకుందాం. చూడండి నేను ఎలా కొట్టానో చూసి మీకు చూడండి అర్థమవుతుంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా కొట్టేసిన తర్వాత మన కొత్త ఆయిల్ సీల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా యాజ్ ఇట్ ఈజ్ చూడండి ఇట్లా పైకి లేపితే అది వస్తుంది, బుష్ని పైకి లేపడం కానీ. సో మొత్తం వెళ్ళిపోయిందో లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా కొట్టంగానే అది మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది. మొదట ఆయిల్ సీలు లోపలికి వెళ్ళిపోదు, మనం వేసిన కొత్త ఆయిల్ సీలు. పాత ఆయిల్ సీలు ఇట్లా మన పైపు కొంచెం పైకి ఎట్లా అనగానే అది కొంచెం పైకి లేసేది. సో అప్పుడు మనకి వెళ్ళింది ఎంతవరకు వెళ్ళిందో చూసుకోవాలి. సో మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లాక్ పెట్టేసుకుందాం. సో లాక్ అయితే పెట్టేసుకుని నీట్గా తుడుచుకొని లాక్ని మళ్ళీ యాజ్ ఈజీగా మనం ఎలాగైతే తీసామో అలాగే పెట్టేసుకోవాలి స్క్రూ డ్రైవర్తో. చూడండి మీకైతే నేను మీకు ఈ ఫాస్ట్ పర్వాలో చూపించకుండా ఇదైతే స్లోగా చూపించాను. సో దానిపైన మళ్ళీ వచ్చేసి ఆయిల్ క్యాప్, ఇది వస్తుంది కదా ఆయిల్ సీల్ పైన క్యాప్ వస్తుంది కదా, ఆయిల్ క్యాప్ అనేది మళ్ళీ వేసేసుకోవాలి. సో ఇలాగే రెండోది కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇలాగే రెండోది కూడా ఆయిల్ సీల్ మళ్ళీ మనం ఎలాగైతే ఓపెన్ చేసామో అదే విధంగా హౌజింగ్ని మళ్ళీ పెట్టేసుకోవాలి, పైప్లో పెట్టేసుకొని అలాగే టైట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి స్క్రూ అనేది రాలేదు కదా, ఆ స్క్రూ రావట్లేదు కాబట్టి ఇలాగే ఫుల్ టైట్ చేసేసుకొని మళ్ళీ ఆయిల్ సీల్ అనేది కూడా సేమ్ ఇక ఫస్ట్ మీకు ఆయిల్ స్లో మోషన్లో చూపించాను కాబట్టి చూసి ఇది ఫాస్ట్ పర్వాలో పెట్టాను. ఇట్లా సేమ్ అనమాట, ఇక ఆయిల్ సీల్ ఎలా కొట్టామో దీన్ని కూడా అలాగే కొట్టి మనం టైట్ చేసేసుకొని మనం ఆ లాక్ వేసేసుకుంటే అయిపోద్ది. సేమ్ ప్రొసీజర్ అలాగే మీకు దీంట్లో ఆయిల్ ఎంత పోయాలి, ఈ షాక్ అబ్జర్వర్ హౌసింగ్లో అప్పుడు మనకు వేసాం కదా ఆయిల్ ఎంత పోయాలి అనేది మీకు డౌట్ వస్తుంది కదా చెప్తాను. 80 ml పోయాలి ఫ్రెండ్స్ దీంట్లో, అంతకన్నా ఎక్కువ పోసినా కూడా మనకు ఆ మూమెంట్ అనేది ఉండదు, స్ప్రింగ్ యాక్షన్ అనేది రాదు, అప్ అండ్ డౌన్ అనేది కిందకి మీదికి కిందకి మీదికి అనేది అవ్వదు. సో మనం ఏంటంటే కరెక్ట్గా 80 ml పోసుకోవాలి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా నేను రాస్తాను చూడండి, 80 ml మాత్రమే షాక్ అబ్జర్వర్ ఆయిల్ పోసుకోవాలి. ఇది మీకు క్లారిటీగా కనపట్టలేదు అనుకుంటున్నాను, నేనైతే అంత క్లారిటీ కనపట్టలేదు. సో నేనైతే స్క్రీన్ పైన కూడా రాస్తాను కాబట్టి మీరు చూసుకోండి. సో మీరు పక్క 80 ml పోయండి, అంతకన్నా తక్కువ పోయొద్దు, అంతకన్నా ఎక్కువ పోయొద్దు, అంతకన్నా తక్కువ పోస్తే కూడా ఇంకా ఫ్రీ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం 80 ml పోయాలి దీంట్లో. మీకు కెమెరాకి చూపించడానికి ట్రై చేస్తా చూడండి, అంత అర్థం కాలేదు నాకు, ఇది మీకు కెమెరాకి చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గరకు పెట్టేసి ట్రై చేస్తాను. 80 ml నేను పోసింది, 70 పైన ఒక అడ్డకైతే వస్తుంది కదా, దానిపైన 90 ఉంటుంది. సో 70 దాటిన తర్వాత ఆఫ్ వచ్చిందంటే అది 80 ml అని అర్థం. సో 80 ml అనేది దీనికి ఆయిల్ పోసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మూమెంట్ అనేది ఉంటుంది. ఇది 70 కనపడుతుంది కదా, అట్లా నుంచో పెడితే అది 80 వస్తుంది. సో అట్లా అనమాట. సో క్లియర్ కనపడింది ఇప్పుడైతే, అది 80 ml ఆయిల్ అనేది మనం ఆ స్ప్రింగ్ వేసేసుకున్న తర్వాత, స్ప్రింగ్ వేయకపోయినా ముందు వేసినా ఆయిల్ పోసినా ఏదైనా ఒకటే మీరు స్ప్రింగ్ వేసుకున్న ఆయిల్ పోసుకోండి. సో మళ్ళీ మనం తీసాం కదా లాక్ తీసాం కదా, లాక్ అని ఎలా ఎలా వేయాలనేది మీకు మళ్ళీ కొంచెం మీకు దగ్గరగా చూపిస్తాను, స్లో మోషన్లో చూపిస్తాను. సో మనకేంటంటే మళ్ళీ ఇప్పుడు అది లాక్లు మళ్ళీ అట్లాగే సేమ్ మనం ఎట్టయితే ప్రెస్ చేసి తీసామో అలాగే ప్రెస్ చేసి ఆ లాక్ అనేది కూడా వేసుకోవాలి. సో నా కెమెరా పెట్టుకోవడానికి ఇబ్బంది అయింది అది ప్రెస్ చేయడం కోసం, ఇది మూడో వ్యక్తి కావాలి కాబట్టి దీంట్ చేయడానికి. సో మీకు పక్కకు పెట్టి జాగ్రత్త చూపిస్తారు రెండో దాంట్లో వేసేటప్పుడు. సేమ్ దీంట్లో కూడా ఫస్ట్ది అయితే అయిపోయింది, పక్కకు పెట్టేశాను, మీకు అది చూపించడానికి రాలేదు దగ్గరికి లాక్ ఎలా వేసామనేది. మీకు ఇప్పుడైతే ఈ దీంట్లో దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తా చూడండి లాక్ని ఎలా వేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, పక్కనైతే కెమెరా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇది ఇలా ఒక రెండు చేతులతో కొంచెం అలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆ లాక్ని మన పైనుంచి ఇట్లా వేసుకొని చిన్న కనెక్టర్తో కానీ మన స్క్రూ డ్రైవర్తో కానీ దాన్ని లోపలికి నొక్కి ప్రెస్ చేసుకోవాలి.
చూడండి, దీనికైతే ఖచ్చితంగా ఇద్దరు కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు పైకి నొక్కాల్సి వస్తుంది, ఒకళ్ళు వచ్చేసి ఆ లాక్ని కరెక్ట్గా లోపలికి నొక్కాల్సి వస్తుంది. చూసారా, మనం తీసేటప్పుడు కూడా అలా నొక్కి ప్రెస్ చేసి లాక్ తీసాము. అలాగే మళ్ళీ పెట్టేటప్పుడు కూడా సేమ్ ఆ లాక్ అనేది అలా ప్రెస్ చేసి ఆ లాక్ని పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, మీకు ఇంకా దగ్గరకు ఇలా ఇలా ప్రెస్ చేసి చేత్తో ఎగిరిపోకుండా అలా చుట్టూ పట్టుకొని దాన్ని ఆ లాక్ అనేది దగ్గరికి వేసుకోవాలి. వేసిన తర్వాత కూడా మళ్ళీ చెక్ చేయాలి. చూడండి, దీన్ని అట్లా నొక్కుకోవాలి, స్క్రూ డ్రైవర్ పెట్టి అలా నొక్కుంటే లాక్ పడిద్ది. అలా పైప్ని అవసరమైతే ఒకసారి తిప్పుని చూడాలి, ఎందుకంటే లెగిసిపోద్ది అవసరం అయితే లాక్ పడకపోతే. అలా తిప్పుకొని చూస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇట్లా కిందకేసి దెబ్బ కొట్టినప్పుడు ఒకసారి టక్ మన లెగిసింది కదా మనకి ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ తీసేటప్పుడు. సో ఇప్పుడైతే లెగట్లేదు, చూసారుగా ఇలా కొట్టినా కూడా లెగట్లేదు. అదే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా షాక్ అబ్జర్వర్ ఆయిల్స్లు స్ప్రింగ్స్ వేయడం అయిపోయింది కాబట్టి మన షాక్ అబ్జర్వర్స్ని ఇంక ఎక్కించేసుకుందాం. సో ఇలా రెండు ఎక్కించేసుకుందాం. యమహా ఫ్యాషన్ షాక్ అబ్జర్వర్స్ ఆయిల్ సీలు స్ప్రింగ్స్ ఫైనల్గా అయితే వేయటం అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. సో రెండు సైడ్లు కూడా ఎక్కించేసాము, బండికి వీలు కూడా ఎక్కించేసాము. ఇంక మనం, మీలో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.